నా పేరు హరిప్రసాద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్. ఫ్రెండ్స్, మీరు నా ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా ఫోటోకి ఎదురుగా ఎర్రటి అక్షరాలతో కనిపిస్తోంది కదా, సబ్స్క్రైబ్ అనేసి ఆ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరిప్రసాద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే కొత్త విషయం ఏంటంటే, ఏపీ పాలిసెట్ 2018 ఎగ్జామినేషన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి సిలబస్ చదవాలో ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఏపీ పాలిసెట్ అంటే కన్నా ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2018 అన్నమాట. దానికి సంబంధించిన ఎగ్జామినేషన్కి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్స్ దొరుకుతున్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు, మీరు కూడా త్వరగా అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుందో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మొదట ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ని టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహిస్తుందన్నమాట. అసలు పాలిసెట్ అంటే కన్నా ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఈ డిప్లొమా అన్నమాట, డిప్లొమా అని కూడా అంటారు. డిప్లొమా కోర్సులు ప్రవేశించడానికి రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష ఇది. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ రంగంలో ఈ ప్రవేశాలు అందించబడతాయి. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్ సంస్థలలో ప్రవేశం పొందవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు చెప్తాను. ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే కన్నా టెన్త్ క్లాస్లోనే మొత్తం ఉంటుందన్నమాట. ఈ టెన్త్ క్లాస్ మీరు టెన్త్ క్లాస్లో చదివినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ద్వారానే క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఎగ్జామినేషన్ అనేది 120 మార్కులకు ఉంటుంది. అందులో 30 మార్కులు ఫిజిక్స్ ద్వారా అడుగుతారు, కెమిస్ట్రీలో 30 మార్కులు అడుగుతారు, మ్యాథమెటిక్స్ నుంచి 60 మార్కులకు అడుగుతారు. ఫ్రెండ్స్, ఇందులో ఫిజిక్స్కి సంబంధించిన యూనిట్లు, కొలతలు, పని శక్తి, వెక్టార్స్ యొక్క మూలకాలు, వేడి మరియు థెర్మోడైనమిక్స్, కైనమెటిక్స్ మరియు ఘర్షణ, సాధారణ హార్మోనిక్ మోషన్ మరియు ధ్వని, లైట్ ప్రతిబింబం, ప్లేన్ సర్ఫేస్ వద్ద లైట్ యొక్క వక్రీభవనం, వంగిన ఉపరితలంలో కాంతి యొక్క వక్రీభవనం, ఆధునిక భౌతిక శాస్త్రం. ఈ చాప్టర్స్ నుంచి ఫిజిక్స్లో 30 మార్కులకి క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి సంఖ్యా వ్యవస్థ, రియల్ నెంబర్స్, లీనియర్ సమీకరణాలు, బహుపద, ఆల్జీబ్రా, క్వాడ్రాటిక్ సమీకరణాలు, త్రికోణమితి, పురోగమనాలు, జ్యామితి, సమన్వయ జ్యామితి, ఉపరితల ప్రాంతాలు మరియు వాల్యూమ్, మెన్స్ట్రేషన్, గణాంకాలు, గణిత మోడలింగ్, సంభావ్యత. ఈ చాప్టర్స్ నుంచి మ్యాథమెటిక్స్లో 60 మార్కులకి క్వశ్చన్స్ అడుగుతారు. ఫ్రెండ్స్, అదేవిధంగా కెమిస్ట్రీ విషయానికి వస్తే కన్నా అటామిక్ స్ట్రక్చర్, రసాయన బంధం, వాటర్ టెక్నాలజీ, సొల్యూషన్స్, ఇంధనాలు, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఆమ్లాలు మరియు బేసిస్, తుప్పు, పాలిమర్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఈ చాప్టర్స్ నుంచి కెమిస్ట్రీలో 30 మార్కులకి క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఈ చాప్టర్స్ని పూర్తి స్థాయిలో చదివిందను మీరు ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ కావాల్సింది ఉంటుంది. ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ పూర్తిగా ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. మీరు పెన్ను పేపర్తోనే మొత్తం పెన్ను పేపర్నే వాడవలసింది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామినేషన్ దాదాపు 2 గంటల సేపు జరుగుతుంది. అభ్యర్థులు ఓఎంఆర్ సమాధానం షీట్లో సమాధానం ఇవ్వాలి. ఈ 60 ప్రశ్నలు గణితం నుండి 60 మార్కులు ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 30 మార్కులకి వస్తుంది. అదేవిధంగా కెమిస్ట్రీ నుంచి 30 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామినేషన్కి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ ఉన్నారనమాట. మీరు కూడా వీలైనంత తొందరలో అప్లై చేసుకోండి. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా పూర్తి అయిపోయి ఎండింగ్కి వచ్చాయి. ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తయిన వెంటనే టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఏపీ పాలిసెట్ ఎగ్జామినేషన్కి మీరు కూడా ఖచ్చితంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి అయిపోయి పాస్ అయిన వ్యక్తులు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామినేషన్కి. ఇది చాలా మంచిదన్నమాట. మీరు ఈ ఎగ్జామినేషన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో 14వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. 2018 ఏప్రిల్ 14వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి హాల్ టికెట్ అనేది 3వ వారంలో విడుదల చేస్తారు. ఈ హాల్ టికెట్తో ఎగ్జామినేషన్కి వచ్చిందను 27వ తేదీన వెళ్ళవలసింది ఉంటుంది.
ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ అనేది 2018 ఏప్రిల్ 27వ తేదీ నిర్వహిస్తారు. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది 8వ తేదీ విడుదల చేస్తారు ఫ్రెండ్స్. రిజల్ట్ వచ్చిన తర్వాత 2018 లాస్ట్ వారంలో కౌన్సిలింగ్ జరుపుతారు. ఈ కౌన్సిలింగ్ హాజరయ్యి మీకు ఏ సీట్ కావాలంటే ఆ సీట్, ఏ కాలేజ్ కావాలంటే కన్నా ఆ కాలేజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. IEEEనా లేకపోతే ECEనా లేకపోతే మెకానికల్ ఏది కావాలంటే మీకు దేనిపైన, ఇది ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించిన కోర్సులన్నీ ఉంటాయి. ఏ దాని మీద మీరు ఇంట్రెస్ట్తో ఉన్నారో ఆ పద్ధతిలో అప్లై చేసుకోవచ్చు, ఆ సీట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా ఏపీ పాలిసెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన పూర్తి సిలబస్ సమాచారం ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి కింద కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్.